ఎస్ఎస్ లక్ష్మి, మొత్తంగా ఇప్పటి వరకు కూడా ప్రధాని మోడీ సభ చూసాం. ఈరోజు మాదిగలకి అలాగే మాదిగ ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎవరైతే మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారో, దశలు యాక్చువల్లీ ఏబిసిడి వర్గీకరణ మీద ఏదో క్లారిటీ ఇవ్వబోతున్నారు మోడీ అంటూ దేశమంతా ఇటువైపు చూసిన పరిస్థితి ఉంది. బట్ ఆయన ఒకటి చెప్పారు, ఈ దీని కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ్కి నేనున్నాను, కృష్ణ కోసం నేనున్నాను, కృష్ణ కోసం నిలబడతాను, కృష్ణ కోసం కమిటీ పెడతాను అంటూ మాదిగల కోసం నేనున్నాను అంటూ చాలా భావోద్వేగంగా మాట్లాడారు ఆ సభలో మందకృష్ణ మాదిగ. మొదటి నుంచి ఆద్యంతో మొత్తం చివరిదాకా మోడీ వెళ్లే వరకు కూడా ఆయన కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నారు. మందకృష్ణ మాదిగ ఈ మధ్యకాలంలో ఎక్కడ అండ్ హార్ట్ సర్జరీ అయింది, ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నారు, మొత్తానికి ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఉన్నారు. బట్ ఏమైందో ఏమో, కాంగ్రెస్ కాంగ్రెస్ ఇస్తాను అన్న దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అండగా బీజేపీ హక్కును చేర్చుకుంది మందకృష్ణ మాదిగని మొత్తంగా అటు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నా అంటే మోడీ మాట్లాడుతున్నా మోడీ చెయ్యి వేసిన మందకృష్ణ మాదిగ మాత్రం ఎమోషనల్ అవుతూనే ఉన్నారు, కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నారు. సో మొత్తంగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో బీజేపీ నిలబడుతుంది, మాదిగల పక్షాన ఉంటుంది, దళితుల శ్రేయస్సు అటు ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళని ఆదివాసీలను రాష్ట్రపతి చేసుకున్నాం, అలాగే మాదిగలకు కూడా అలాగే చేస్తాం, అందరినీ కూడా హక్కును చేర్చుకుంటామంటూ ఆయన చాలా భావోద్వేగంగానే మాట్లాడారు ప్రధాని మోడీ. దళితులంటే ఒక చులకన భావం అంటూ కూడా అన్నారు. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుంది అన్నారు. మందకృష్ణ తల్లిదండ్రులను నేను గౌరవిస్తున్నాను ఇలాంటి బిడ్డని కన్నందుకు అన్నారు. సో ఈ మాటలతో మందకృష్ణ మొత్తం మొదటి నుంచి సభ ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నారు. చూస్తున్నాం మనం అక్కడ ఉన్న ఈటెల రాజేందర్ అలాగే లక్ష్మణ్ అలాగే బండి సంజయ్ అందరూ అక్కడే ఉన్నారు. కేవలం మందకృష్ణని మాత్రమే ఆయన పక్కన పెట్టుకొని ఎంతసేపు ఆయన మీద చేయి వేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సంభాషిస్తూ ఉన్నారు. మాట్లాడిన ఆయన ప్రసంగంలో కూడా మందకృష్ణని ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోడీ. అలాగే బీఆర్ఎస్ ఆప్ పార్టీలు కలిసి అవినీతికి పాల్పడుతూ ఉన్నాయని, ఆప్తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది అంటూ మరి మోడీ మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కూడా ఒకటే అంటూ మాట్లాడారు. దళిత బంధు వల్ల ఎంతమందికి లాభం కలిగిందన్నారు. అలాగే రైతు బంధు వల్ల కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే లాభం కలిగిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిలో పోటీ పడుతున్నాయి అంటూ ఇక్కడున్న అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలతో ప్రజలు అలర్ట్గా ఉండాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతికి ఆనవాళ్లు అంటూ మాట్లాడారు. బీజేపీలో మాత్రమే అవినీతి లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఓ గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేయాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది అన్న విషయాన్ని మోదీ ఇక్కడ మాట్లాడారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని కేంద్రం కొంటోందని, బాయిల్డ్ రైస్ను కూడా కేంద్రం కొనుగోలు చేస్తుంది అన్న విషయాన్ని, ఆ మధ్య వరి విషయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత బంధుతో దళితులకు లాభం జరగలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకి మాత్రమే లాభం జరుగుతుందన్నారు మోదీ. రైతు రుణమాఫీ అన్నారు, అసలు ఎంతమందికి రుణమాఫీ చేశారు అంటూ మోడీ మాట్లాడారు. మొన్న బీసీ గర్జన సమయంలో బీసీ సీఎం అంటూ ఆ సభ ఒక రకంగా సప్పగానే సాగింది. కానీ ఈసారి మోడీ దానికి భిన్నంగా, అంటే బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఉనికి ఉండేలాగా, ప్రతిపక్ష ఉనికి ఉండేలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించారో ఏమో తెలియదు, కానీ ఈరోజు బీఆర్ఎస్ని అయితే ఉన్నారా లైవ్లో, బీఆర్ఎస్ని అయితే గట్టిగానే బీఆర్ఎస్ని గట్టిగానే టార్గెట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అంటే ఇవాళ ఏబిసిడిపై ఏదో క్లారిటీ ఇస్తారు అని, ముఖ్యంగా మాదిగలకు మాదిగ ఉపకులాల కోసం పెడుతున్న సభ అనడంతో ఒక రకంగా స్టేడియం మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితే కనబడింది. అలాగే ఆయన మీ ఆశీర్వాదం మాకుందా అని చెప్పడానికి మీరు మీ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ వేయాలి అని చెప్పడంతో మొత్తం అక్కడున్న స్టేడియం మొత్తంలో ఉన్న సెల్ ఫోన్ లైట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా వెలిగి కాంతులీనాయి. దాంతో ఇంకాస్త ఉత్సాహంగా, రెట్టించిన ఉత్సాహంగా బీజేపీ శ్రేణులు మాట్లాడిన పరిస్థితి ఉంది. అణగారిన వర్గాలకు మాత్రమే బీజేపీ అండగా నిలబడుతూ వచ్చింది అని చెప్పారు. మా ప్రభుత్వ లక్ష్యం పేదరిక నిర్మూలన అని చెప్పారు. మాదిగల పోరాటానికి సంపూర్ణ మద్దతుని ప్రకటించారు దాదాపుగా 10 ఏళ్ల తరువాత.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత బీజేపీ మాదిగల వర్గీకరణ మీద మాట్లాడడం ఒక రకంగా తొలిసారి అని చెప్పాలి. వన్ లైఫ్ వన్ మిషన్ లా పోరాటం చేశారు అని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఒకసారి మోడీ ఏమన్నారో చూద్దాం. నా కుటుంబ సభ్యులారా, మే మాదిగా సముదాయకే ఆప్ సభీ భాయ్ బహనోకో ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है. बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है. बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब अंबेडकर का अपमान किया तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है. ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें दो बार चुनाव जीतने नहीं दिया. कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी. कांग्रेस की वजह से రైట్. ప్రధాని మోడీ సభకి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో ఉన్నారు. రమణ గారు, ఎలా చూడాలి మొన్న జరిగిన బీసీ సీఎం గర్జన సభ ఒక రకంగా ఉంటే, ఈ రోజు జరిగిన మొత్తం దళితుల కోసం తానున్నాను అనడం, అసలు మందకృష్ణ మాదిగ ఆయన ఆద్యంతం ఆయన కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నారు, అసలు ఆయన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కానట్టుంది అక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఒకటి, తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎంఆర్పిఎస్ మాదిగలకు సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనేటువంటి ఒక నినాదంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలను వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ చేసి ఎస్సీలకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆ 16% రిజర్వేషన్ను ఎవరి జనాభా ఎంత ఉంటుందో అంటే అందులో మాల మాదిగ డక్కలి ఇట్లా రకరకాల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల జనాభా తమాషా ప్రకారం వాళ్ళని వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మందకృష్ణ మాదిగ దాదాపుగా 96-97 ప్రాంతంలో ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించారు. చాలా కాలంగా ఆ ఉద్యమం కొనసాగుతుంది. అయితే మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అది రాష్ట్ర స్థాయిలో ఆ ఏబిసిడి వర్గీకరణ చేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరిగింది. దానిపైన ఆ తర్వాత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉమ్మడిగానే ఉండాలి, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ అది కోర్టులో వేయడంతో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. అంటే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి విభజన జరగాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరగకూడదని చెప్పడంతో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అదొక దీర్ఘకాలిక ఉద్యమంగా దాదాపు 3 దశాబ్దాలకు పైగా అంటే 30 సంవత్సరాలకు పైగా ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతకాలం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాల వర్గీకరణ జరిగి ఏబిసిడీలుగా వర్గీకరించి ఏ అంటే మాలా, బి అంటే మాదిగా, సి అంటే ఇంకా డక్కలి బైండ్లా ఇట్లా రకరకాల కులాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉపకులాలుగా వాళ్ళని వర్గీకరించి చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది అమలు కావాలి, రాష్ట్రాల స్థాయిలో దానికి అధికారం లేదని చెప్పడంతో దాన్ని కొట్టువేయడంతో మళ్ళీ యథావిధిగానే ఎస్సీలకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆ 16% రిజర్వేషన్ మాత్రమే అమలవుతూ వస్తూ ఉన్నది. మరి దాని సాధన కోసం చాలా కాలంగా ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కేంద్రంలో అంటే 2 ప్రభుత్వాలు అనుకోండి, బీజేపీ 3వ ప్రభుత్వం, ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ, మధ్యలో జనతా పార్టీ, ఆ తర్వాత అన్ని కూటములే యూపీఏ ఎన్డీఏ ఇట్లా రకరకాల కూటములతో ప్రభుత్వాలు సాగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 జాతీయ పార్టీలే దేశాన్ని పరిపాలించాయి చాలా కాలంగా. ఒకటి కాంగ్రెస్, ఆ తర్వాత జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. జనతా పార్టీలోంచి పుట్టిందే భారతీయ జనతా పార్టీ. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. మరి ఈ 10 సంవత్సరాల తర్వాత సరే ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆశ్రయించారు. మరి ఆయన మాదిగల విశ్వరూప సభ పేరుతో ఇవాళ హైదరాబాద్లో నిర్వహించినటువంటి సభకు ప్రధానమంత్రి స్వయంగా హాజరు కావడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే విశేష గమనించాల్సిన రమణ గారు, ఇక్కడ నేను ఒక్కటి అడుగుతున్నా,
నిజానికి మీరు చెప్పినట్లుగానే ఏబిసిడి వర్గీకరణ ఏళ్ల తరబడి ఉంది. దానికోసం చాలా చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా పెద్ద యుద్ధమేళ జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఒక రకంగా అది నిర్వీర్యమైందా ఏమైందా వర్గీకరణ ఏమో కానీ ఈ టీంలో ఉన్న వాళ్ళంతా వర్గీకరణగా విభజించబడిపోయారు. అక్కడ నుంచి మొదలైంది. ఆ తర్వాత అసలు ఉందా ఉనికిలో మందకృష్ణ మాదిగ పేరు తప్ప ఇంక ఏం వినబడకుండా అయిపోయింది. వర్గీకరణ అనేది వినబడకుండా అయిపోయింది. ఇది దేశం నుంచి రాష్ట్రానికి పెట్టాలా, రాష్ట్రం నుంచి విస్తరించాలా కూడా అర్థం కాని పరిస్థితి అయింది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు బీజేపీ ఈ ఎజెండాను ఎత్తుకోవడమే కాకుండా కృష్ణ మందకృష్ణ మాదిగ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం వెనుకున్న ఉద్దేశం ఏంటి? అంటే టార్గెట్ కాంగ్రెసా, టార్గెట్ బీఆర్ఎస్ఆ, అంటే రెండు అనుకోవాలి. అంటే సహజంగా ఎన్నికల సమయంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే సామాజిక వర్గాల వారీగా లేకపోతే ఓటు బ్యాంక్ వర్గాల వారీగా సమావేశాలు పెడుతూ ఉన్నాయి. మొన్న బీసీ గర్జన పేరుతో బీసీలను సమావేశపరిచారు. ఇవాళ ఎస్సీలు, ఎస్సీలలో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీగా మాదిగలు. మాదిగలకు మద్దతు భారతీయ జనతా పార్టీకి అవసరం. మాదిగలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? ఎస్సీని వర్గీకరణ చేయాలి, ఏబిసిడీలుగా ఉపకులాలుగా వర్గీకరణ చేయాలి. అది వాళ్ళ ప్రధాన డిమాండ్. కాబట్టి మాదిగలు ఉన్నటువంటి తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నటువంటి మాదిగల ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ వైపుకు మరల్చుకోవడం కోసమే ఈ ఎన్నికల సమయంలో పెట్టారు. నిజానికి మరి మాదిగల మీద ప్రేమ ఉంటే భారతీయ జనతా పార్టీకి, మరి పదేళ్ల నుంచి నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మరి ఎందుకు 2018 ఎన్నికల సమయంలో కావచ్చు, 18 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎందుకు దీనికి తీసుకోలేదు? అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంగా నరేంద్ర మోదీగా ప్రధానమంత్రిగా నేను మీకు అండగా ఉంటున్నాను, మీ ఇష్యూ కోర్టులో ఉంది, కోర్టులో కూడా ఇది త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నేను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడతాను. అది కోర్టు నుంచి పరిష్కారం అయిన తర్వాత కూడా అమలు చేయడం కోసం పార్లమెంటు స్థాయిలో కావాల్సినటువంటి అన్ని చట్టపరమైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని అమలు చేస్తాను, మీ వెంట నేనున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా కొద్దిసేపటి క్రితం వరకు పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఓటు బ్యాంకు రాజకీయాలే, అందులో వేరే అంశమే లేదు. ఇప్పుడు జరుగుతున్న అన్ని సభలు సమావేశాలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే. మనం చూస్తున్నాం నిన్న మొన్న కనుక హైదరాబాద్లో చూసినట్టయితే కేటీఆర్ వరుస మీటింగ్లు, ఇవాళ కూడా కేటీఆర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్డబ్ల్యూఏ రా అనేటువంటి ఒక అసోసియేషన్ వాళ్ళతో సమావేశమయ్యారు. హరీష్ రావు ఏమో గిరిజనులతో సమావేశమయ్యారు. మొన్న మనం చూసినట్లయితే యువకులతోని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తోని, న్యాయవాదులతోని, హరీష్ రావు మహిళలతోని, ఇవాళ గిరిజనులతోని, ఇట్లా రకరకాలుగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు ఓట్ల సమయం, కేవలం ఇది ఓట్ల జాతర, ఎన్నికల జాతర కాబట్టి ఈ సమయంలో అన్ని వర్గాల యొక్క ఓట్లను తమ వైపుకు మరల్చుకునే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. అది బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. బీజేపీ మన ఎల్బీ స్టేడియంలో పెట్టినటువంటి సభ బీసీ గర్జన, ఇవాళ పరేడ్ గ్రౌండ్స్లో పెట్టినటువంటి సభ మాదిగల విశ్వరూప గర్జన. అంటే బీసీలు మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాభా ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళను ఓటు బ్యాంకును తమ వైపు మరల్చుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ మరి ఎంఆర్పిఎస్ పేరుతో నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ కి ఎప్పుడు మాదిగలు అండగానే వస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఈ 75 ఏళ్ల స్వాతంత్రం తరువాత కానీ ఇప్పుడేమైనా చేంజ్ కనబడుతుందంటారా రమణ గారు? అంటే ఒకటి, ఎస్సీ ఓటు బ్యాంక్ ఎప్పుడు కాంగ్రెస్కు ఉంటుందని చెప్తూ ఉంటాం కానీ కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నది ఎస్సీలలో మళ్ళీ మాదిగలు కాదు, మాలలే. ఎప్పుడు కూడా మొదటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఈ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడానికి ప్రధాన కారణం కూడా మాలలు. అంటే సంఖ్యాపరంగా కొంచెం తేడా ఉన్నప్పటికీ కూడా, అంటే మొత్తం ఉదాహరణకు 10% తీసుకుంటే 10% 6% మాదిగలు ఉంటే 4% మాలలు ఉంటారు. కానీ మాలలు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అది. అంటే విద్యా ఉద్యోగాల పరంగా అన్ని రకాల ఎదిగినటువంటి వాళ్ళు, ఎందుకంటే కోర్టులలో కూడా జడ్జిల స్థాయిలో కూడా మాలలు ఉన్నారు కాబట్టి ఈ వర్గీకరణ జరిగితే ఇప్పుడు ఉమ్మడిగా అనుభవిస్తున్నటువంటి, అంటే 10% రిజర్వేషన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 16% రిజర్వేషన్ ఉంది, 16% రిజర్వేషన్ ఉంటే అది ఉపకులాలుగా విభజించకపోతే అది ఎస్సీల పేరుతో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఒకవేళ విభజన జరిగిందనుకోండి, మాలలకు 5%, మాదిగలకు 6%, బైన్ల ఈ డక్కలు వీళ్ళకి 2%, 1% ఇట్లా పోతే ఈ 16% కాస్త 5% తగ్గిపోతుంది. సో కాబట్టి దానికి అడ్డుపడుతున్నది ఎవరనేది మాదిగలకు తెలుసు, దళితులకు తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇంటర్నల్ కమ్యూనిటీలో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. సో వాళ్ళు అంటే కొంత చదువుకున్న వాళ్ళు, ఉద్యోగపరంగా అంటే బ్యూరోక్రసీలు ఎదిగిన వాళ్ళు, న్యాయవాదులు, జడ్జీలు, అడ్వకేట్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు మాలా సామాజిక వర్గంలో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు వెనుక, అందుకే కదా మందకృష్ణ మాదిగ అసలు ఉద్యమం ప్రారంభించడానికి కారణమే అది. మాదిగ సామాజిక వర్గం వారు ఈ భారత రాజ్యాంగం దళితులకు కల్పించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను వాళ్ళు అందుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఆ ఫలాలు దక్కలు దక్కుతలేవు. అందుకని ఎస్సీలలో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది.
వస్తుంది అనేది నినాదంతో ఆయన మొదలయ్యారు. అది సక్సెస్ అయింది కూడా, అది వాస్తవం కూడా కాబట్టి ప్రజలందరూ ఆయన వెంట ర్యాలీ అవుతూ వస్తున్నారు. సరే, ఇటీవల కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం బలహీనం అయిపోయింది, దానికి రకరకాల కారణాలున్నాయి, రాష్ట్రం వీడిపోవడం, లేదంటే మందకృష్ణ మాదిగా ఆయన సందర్భానికి అనుగుణంగా పొలిటికల్ లైన్స్ తీసుకోవడం. అంటే ఆయన ఒకటే చెప్తాడు, నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించినా కూడా నా ఉమ్మడి లక్ష్యం, నా ఏకైక లక్ష్యం ఒకటే, మా ఎస్సీ వర్గీకరణ జరగాలి. కాబట్టి దానికి మద్దతు తెలిపితే కాంగ్రెస్కైనా మద్దతు ఇస్తా, టీడీపీకైనా ఇస్తా, బీఆర్ఎస్కైనా ఇస్తా, బీజేపీకైనా ఇస్తాను అంటాడు. సరే, ఆయన సింగిల్ పాయింట్ చేయడంతో ఉన్నాడు కాబట్టి ఆయన వ్యూహాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఇంకా జరగకపోవడానికి కారణం ఆ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రెండు కులాల మధ్య ఉన్నటువంటి ఒక ఆధిపత్యమైన పోరు, బలమైన సామాజిక వర్గంగా మాల సామాజిక వర్గం ఉంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి లేనటువంటి సామాజిక వర్గంగా మాదిక సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఇంకా జరగలేదు, అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. సో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు కల్పించుకోలేవు. ప్రభుత్వాలు కల్పించుకొని చేయాలంటే కేవలం చట్టసభలలో మాత్రమే చేయాలి. అదంటే రిజర్వేషను అమలు కానీ, రిజర్వేషన్ విభజన కానీ రాజ్యాంగ పరిధిలో ఉంది కాబట్టి పార్లమెంటు స్థాయిలో జరగాలి. కాబట్టి దేశ రాజకీయాలలో పార్లమెంటు స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మరి మందకృష్ణ మాదిగకు హామీ ఇచ్చాడు, మందకృష్ణ మాదిగ కన్నీటి పర్యంతం అయ్యారు. మరి ఆయన ఏడ్చడము, కళ్ళు తోడుచుకోవడము, సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిని ఆలింగనం చేసుకుని మళ్ళీ ఏడవడం, ఇదంతా చూసాం. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వదలలేక చిన్నపిల్లాడు గుక్కుబట్టి ఏడ్చినట్టుగా ఒక చాలా ఎన్ని రోజుల తర్వాత ఆయనకి అంత పెద్ద వేదిక కూడా, అంటే మళ్ళీ అది మళ్ళీ తవ్వడం కదా ఒక రకంగా, పునర్వైభవం ఈ రోజు మందకృష్ణ మాదిగ గారికి. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మరొక కాజ్ కోసం ఇంత దూరం వచ్చాడంటే ఖచ్చితంగా అందులో ఒక భావోద్వేగం ఉంటుంది, అంటే బాధతో పాటు భావోద్వేగం కూడా ఉంటుంది. ఒక దళిత సామాజిక వర్గంలో మాదిగల కోసం ప్రధానమంత్రి మరి ఇక్కడికి వచ్చి సభలో పాల్గొన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి ఆవేదన, అంత పెద్ద వ్యక్తి వచ్చాడు, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చాడు అనేటువంటి ఒక భావోద్వేగం, అవి రెండు కలిపి మందకృష్ణ సరే వేదిక మీద అలా కన్నీటి పర్యంతం అయ్యారు. ఓకే, వారి ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు న్యాయపరమైనటువంటి డిమాండ్ కాబట్టి అది కూడా త్వరగా జరగాలని ఆశిద్దాం.